అంగన్వాడీ అమ్మలెక్కలు, వీళ్ళకు తోడుగా మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు కలిసి నెల రోజుల సంధి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు సుక్కలు చూపెడుతున్నారు కదా. గవర్నమెంట్ సుత ఎంత భయపెట్టనికే చూసినా గానీ గింత సుత భయపడకుండా అలా హక్కుల కోసం సమ్మె చేస్తురు కదా. మరి ఈసారి ఎట్లా ప్లాన్ చేసిర్రు చూడురి. ఆంధ్రాల చంద్రాలు పవనాలు సార్ల పొత్తు ఊపందుకుంటుంటే జగనాలు సార్ మటుకు డీలా పడ్డా. ఈసారి జగనాలు సార్ వచ్చుడు కష్టమే పోరి. ఇది నేను చెప్పే ముచ్చట కాదుల్లో, స్వయాన ఆంధ్రలో ఉన్న జనాలే అంటున్నారు. అరే, ఒక పక్క అంగన్వాడీల ఆవేదన అరుచుకుంటలేడు, మున్సిపల్ కార్మికుల ముచ్చట మీద మౌనంగా ఉంటున్నాడు, ఇంకో పక్క అలా పార్టీలోళ్లే జంపు కొట్టి వేరే పార్టీలకు దూకుతున్నారు. ఇక అది మనం దినాం చూస్తూనే ఉన్నాం. ఇంకా 3 నెలలు కూడా లేకపోయే ఎన్నికలకు, అయినా గాని జగనాలు సార్ షేవు మీద పేను వారతలేదు. అగో వీడ చూడుర్రి పరిస్థితి ఎట్లున్నదో. అరే రే, గట్టిగానే అవుతున్నది గాల్లో. గీ వీడియో కూడా చూడుర్రి. చూసిర్రా ముచ్చట, ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్మికుల సమ్మె 16వ దినానికి చేరుడుతోనే చెత్తను శుభ్రం చేయనికే చీపుర్లు పట్టిర్రు గాడున్న కౌన్సిలర్లు. మేం సమ్మె చేస్తుంటే మీరు అట్టెట్లూకుతారు అని ఇగో ఇట్లా అడ్డుకున్నారు కార్మికులు. చెత్తల్నే కూర్చొని నిరసన తెలిపిర్రు అక్కడున్న మున్సిపల్ కార్మికులు. ఇక రంగంలోకి దిగిన పోలీసోళ్లు కార్మికులను జైలుకు అటకపోయిర్రు. అవు పోలీసోళ్లు ఒక కాడంటే జైలుకు తోలకపోతారు. ఆంధ్ర మొత్తం నడుస్తుంది గదే పంచాయతీగా, అందరినీ తోలకపోతారు ఆ జైలుకి. ఇక గీడ గిట్టుంటే ఒక పారి గీ వీడియో చూడుర్రి. అరే రే, ఈడ కూడా వింతగా నిరసన చేస్తున్నారు మున్సిపల్ కార్మికులు. ఆ గోగి అక్కేదో మాట్లాడుతుందంట, ఇనుర్రి. ఆడపడుచులందరూ మా అక్క చెల్లెళ్ళు అంటారు, అన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున 16 రోజుల నుంచి ఆడవాళ్ళు మరి రోడ్డు ఎక్కి పోరాటం చేస్తున్నావు కాదు, మరి మీరిచ్చిన వాగ్దానమేగా, మరి 26,000 ఇస్తా అన్న సమాన పనికి సమాన వేతనం ఇస్తా అన్నారు, మేము వస్తే 6 నెలల్లో పరిమిణి చేస్తామన్నారు. అది మీరు చెప్పిన మాటే, మాట తప్పున మడని చెప్పిన అన్నారు మీరు. మరి 7 రోజులు మాట తప్పుతున్నారు. మేము ఈ 4 సంవత్సరాల నుంచి ఎన్నో సార్లు పోరాటాలు చేసాము, లాస్ట్ దశకు వచ్చింది, అంతే మరి సమ్మెలకు దిగాము. మరి మీ ఆడపడుచులుగా మమ్మల్ని కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ అందరినీ కూడా మా సమస్యలు తీర్చాలి. ఇవాళ 16 రోజులు అయింది, మరి చర్చలు పిలుస్తున్నారు కానీ ఇది సఫలం అవ్వట్లేదు. ఈ రోజు చర్చలు అయినా సఫలం అవ్వాలి, 26 జీతం ఇచ్చేలాగా, మా డిమాండ్లు పరిష్కరించేలాగా, అన్ని సెక్షన్లకు కూడా న్యాయం జరిగేలాగా సఫలం అవుతాయని కోరుకుంటున్నాం. చూసిరా, అక్క అసలు తగ్గేదేలే అన్నట్టు మాట్లాడుతున్నది. అగో ఈ అన్నేదో మాట్లాడతాడంట, ఇనురి. నువ్వు చెప్పిన మాట మేము అడుగుతున్నాం. సమాన పనికి సమానం అన్నా, పరిమిణంట అన్నా, ఇంకెన్నో చెప్పా, కానీ ఓటు దగ్గరికి వచ్చే వాళ్ళకి మీరు మాట తప్పుతున్నారు కాబట్టి మీ విజయవాడ ఈ యొక్క ప్రదర్శన ఇంకా మేము ముందుకు తీసుకెళ్తాం. కనుక మన మేము దయించి రాష్ట్రాలందరినీ అందరు ప్రతి ఒక్కరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అట్టగా పర్మినెంట్ చేస్తాన పర్మినెంట్ చేయాలి, రిటైర్ బెనిఫిట్కి మా తోటి వాళ్ళు పర్మినెంట్ వాళ్ళకి ఇంత అంతానే వాళ్ళు లక్షలు తీసుకెళ్తున్నారు, ఓకే, కనీసం మాకు 3 లక్షలు 4 లక్షలు రిటైర్ బెనిఫిట్ వస్తున్నాం. అట్టే ఒక ఎమ్మెల్యే 5 సంవత్సరాలు
గెలిచిన తర్వాత అతని ఇంటికి వెళ్ళేటప్పుడు నెల నెల 45,000 పింఛనంట. మేము ఎంత అడుగుతున్నామంటే 10,000 పింఛన్ అడుగుతున్నాం. కనుక మాకు కూడా పింఛన్ ఇవ్వాలని చెప్పి విజయవాడ మేము వ్యాపారాలు వేసుకునే రీతిలో మేము ధర్నా చేస్తున్నాం. రాబోయే కాలంలో ఈ సమ్మె ఇంకా ఉధృతం చేస్తాం. అందుకు కోరుకుంటే అవకాశం ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. విన్నారుగా గది ముచ్చట, అక్కల్లారా చెల్లెల్లారా అన్నల్లారా మీ అందరికీ నేనున్నాను అని పోయిన ఎన్నికల ముందు భరోసా ఇచ్చిన జగనాలు సారు ఇప్పుడు మా గురించి ఎందుకు ఆలోచిస్తలేడు అని గరం అవుతున్నారు మున్సిపల్ కార్మికులు. అరే మీరు చెప్పిందే కదా మేము అడిగేది, మేం కొత్తగేమీ మిమ్మల్ని అడుగుతలేం కదా అని ఆవేదన పడుతున్నారు మున్సిపల్ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు. అయ్యా జగనాలు సారు, ఇప్పటికైనా పోయిందేం లేదు, జరాల నరుసుకోర్రి, లేకపోతే మీకే పడుతుంది పిడి.